ओम शांति। मुरली रवली ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 27/10/2024. అవ్యక్త బాప్దాదా గారి మహావాక్యాలు. ఆత్మీక ప్రేమమూర్తులుగా అయ్యి శిక్షణతో పాటు సహయోగమును ఇవ్వండి. ఈరోజు ప్రేమసాగరులైన బాప్దాదా తమ మాస్టర్ జ్ఞానసాగరులైన పిల్లలతో మిలనాన్ని చేసుకోవటానికి వచ్చారు. ఈ పరమాత్మ ప్రేమ పిల్లల పాలనకు ఆధారము. పరమాత్ముని సత్యమైన ప్రేమ బ్రాహ్మణాత్మలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ ప్రాప్తించదు. బ్రాహ్మణాత్మలైన మీ న్యాచురల్ నేచర్ మాస్టర్ ప్రేమసాగరులుగా అయ్యి ఉండటము. ప్రేమ రాతిని కూడా నీరుగా మార్చివేస్తుంది. మరి ఆత్మీక ప్రేమ ఇంకా ఉన్నతమైనది. ఆత్మీక ప్రేమతో మరియు పరమాత్మ ప్రేమతో రకరకాల స్వభావ సంస్కారాలు కలిగిన వారిని పరివర్తన చేయగలరు. బ్రాహ్మణ జీవితంలో చిన్న చిన్న పరిస్థితులు అనే సైడ్ సీన్స్ వస్తూ ఉంటాయి. ఈ సైడ్ సీన్స్ ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. కొన్ని సుందరముగా ఉంటే మరికొన్ని చెడుగా కూడా ఉంటాయి. ఏది ఏమైనా ఆ సైడ్ సీన్స్ అన్నింటినీ మీరు దాటే బాటసారులు. సైడ్ సీన్స్ ఎప్పుడూ మిమ్మల్ని మార్చకూడదు. మీరు సైడ్ సీన్స్ని చూస్తూ కూడా చలించకుండా ముందుకు వెళ్ళిపోవాలి. బ్రాహ్మణ జీవితంలో ఉన్నతిని పొందటానికి లవ్ మరియు లా ఈ రెండింటినీ బ్యాలెన్స్ పెట్టుకోవలసి ఉంది. బాప్దాదా పిల్లల నుండి ఈ విషయాన్నే కోరుకుంటున్నారు. కానీ ఈ నియమము మరియు ప్రేమల బ్యాలెన్స్ ఉంటే అది నియమముగా అనిపించదు. నియమములో కూడా ప్రేమ అనుభూతి ఉండాలి. మీరు సాకారములో బ్రహ్మబాబాను స్పష్టముగా చూశారు కూడా. వారు నియమాలతో పాటు ప్రేమను కూడా ఇచ్చేవారు. కేవలము ఒక్క నియమాలు మాత్రమే కాదు, దీనితో పాటు ప్రేమను కూడా అందించాలి. కేవలము ఒక్క నియమాలు మాత్రమే ఉంటే ఆత్మలు బలహీనులుగా అయిపోతారు, దుఃఖితులుగా అవుతారు. మీరు ఆత్మీక ప్రేమమూర్తులుగా అవ్వండి, ప్రేమను ఇవ్వండి. ఆత్మీక ప్రేమకు దైహిక ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంది. ఆత్మీక ప్రేమ అనగా ప్రతి సమస్యను పరిష్కరించటంలో సహయోగిగా కావటము. మీరు కేవలము శిక్షణనే కాదు సహయోగమును కూడా ఇవ్వండి. ఆత్మీక ప్రేమమూర్తులుగా కండి. ఈరోజు బాప్దాదా ప్రతి బ్రాహ్మణాత్మ చేత ఈ విధమైన పురుషార్థమును చేయమని అండర్లైన్ చేయిస్తున్నారు. మీరు ఆత్మీక ప్రేమమూర్తులుగా అవ్వండి. ఆత్మల ఆత్మీక ప్రేమ దాహాన్ని తీర్చే దాతగా దేవతగా అవ్వండి. మీరు పూర్తి విశ్వములోనే అందరికంటే ఎక్కువ అదృష్టము గలవారు. ఒక్క మీకే ఉన్నతోన్నతమైన అదృష్టము లభించింది. అదృష్టవంతులు ఎప్పుడూ సంతోషముగా ఉంటారు. ఎల్లప్పుడూ మీ మనస్సులో సంతోషపు బాజాలు మ్రోగుతూ ఉండాలి. ఆహా, ఏమి నా శ్రేష్ట భాగ్యము అంటూ పాటను పాడుతూ ఉండాలి. మీరు పూర్తి కల్పములోనే శ్రేష్టమైన భాగ్యవంతులు. స్వయంగా భగవంతుడే మిమ్మల్ని ఇష్టపడ్డారు. ఇంతకు మించిన భాగ్యము మరేమీ లేదు. కావున బాబాతో పాటుగా
మీ భాగ్యమును కూడా గుర్తు చేసుకుంటూ ఉండండి. భగవంతుడు మరియు భాగ్యము ఈ రెండు లభించిన తర్వాత ఇంకా ఏ విషయము గురించి కూడా ఆలోచన చేసే పనియే ఉండదు. మీకు పూర్తి కల్పములో ప్రతిరోజు భగవంతుని ప్రియ స్మృతులు లభిస్తున్నాయి. పరమాత్ముని ప్రేమ లభించటము ఇది కూడా చాలా అదృష్టకరమైన విషయమే. మీరు అందరికంటే అల్లారు ముద్దు పిల్లలు కావున ఎల్లప్పుడూ తమ భాగ్యమును గుర్తు చేసుకుంటూ ఉండండి. అప్పుడు వ్యర్థమైన విషయాలు పరిగెత్తిపోతాయి. వ్యర్థాన్ని తరిమివేయాల్సిన పని లేదు, వాటంతట అవే పారిపోతాయి. వర్తమానపు సమయానుసారంగా ఈ సంగమ యుగానికి చాలా మహత్యము ఉంది. ఇప్పుడే మీరు మీ ప్రారంభాన్ని శ్రేష్టముగా తయారు చేసుకుంటూ ఉండండి. మీ ఏ క్షణము కూడా వ్యర్థముగా పోరాదు. ఒక్కొక్క క్షణానికి చాలా మహత్యము ఉంది. ఒక్క క్షణము పోతే క్షణమే పోయినట్లు కాదు, చాలా సమయము వృధా అయినట్లు. సంగమయుగ సమయము ఒక్కసారి పోతే మరలా తిరిగి లభించదు. పిల్లలైన మీరందరూ యజ్ఞసేవను చేస్తూ బేహద్దు పుణ్యమును తయారు చేసుకుంటున్నారు. యజ్ఞసేవ ద్వారా తనువు భాగ్యమును తయారు చేసుకోగలరు. మనసు ద్వారా కూడా సేవను చేస్తూ ఉండండి. తనువు మనసు రెండింటి యొక్క సేవ ద్వారా డబల్ పుణ్యము కలుగుతుంది. వరదానము స్నేహములో ఎగురుతూ సదా సమీపతను అనుభవము చేసుకునే స్నేహీమూర్తి భవ. పిల్లలందరికీ బాప్దాదాతో స్నేహము ఉంది. స్నేహశక్తి ద్వారా అందరూ ముందుకు ఎగురుతూ ఉన్నారు కూడా. స్నేహములో ఎగురుతూ ఉంటే అది తనువు మరియు మనస్సుతో హృదయముతో తండ్రికి సమీపముగా తీసుకుని వస్తుంది. స్నేహములో ప్రతి ఒక్కరూ నంబర్ వన్గా ఉన్నారు. ఈ స్నేహమే బ్రాహ్మణ జీవితమును ఇచ్చేందుకు మూల ఆధారము. స్నేహము అనగా తండ్రికి సమీపముగా ఉండటము మరియు ఉత్తీర్ణులుగా కావటము కూడా. స్లోగన్: మీ దృష్టిలో తండ్రిని ఇముడ్చుకున్నట్లయితే మాయ దృష్టి నుండి మీరు రక్షింపబడతారు. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఓం శాంతి.